నమస్తే అండి, నేను రోజా. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లారు కదా, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇటు టీడీపీ వాళ్ళు అటు జనసేన వాళ్ళు రచ్చ చేస్తున్నారు. ఒక్క సెల్ఫీ ఐపాక్ టీం కోసాలతో సహా కదిలించేసిందని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది. మొత్తం అసలు ఎక్కడ చూడడానికి కూడా లేదు, ఆ స్థాయిలో చేసి అవతలు పారేస్తున్నారు. ఏం జరుగుతుందంటే, మనందరికీ తెలిసిందే ఒకడు ఇంగ్లీష్ వచ్చిరా అన్నట్టు ఒక మాట అయితే మాట్లాడాడు అప్పుడు. సో అతను ఈ ఐపాక్ టీంలోని ఒక సభ్యుడట. జగన్మోహన్ అంటూ ఒక అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి కూడా ఈ ఐపాక్లోని సభ్యురాలట. నాకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తా అన్నారు, ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి ఒక అమ్మాయి ఏడుతా మాట్లాడింది. ఆమె కూడా ఐపాక్లోని సభ్యురాలంట. ఎన్ని ఎడ్డ తెలిసినాయా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐపాక్ టీం దగ్గరికి వెళ్లారు, మన ఎలక్షన్ అయిన మూడో రోజు వెళ్లారు. సొంత సోషల్ మీడియా క్యాడర్ని కలవడానికి కూడా వెళ్ళలేదు, బట్ ఏంటంటే ఆగ్గా మేఘాల మీద ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళడంతో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఈ టీడీపీ వాళ్ళు పట్టుకున్నారండి. ఐటీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, సేమ్ ఇదే మాదిరి అనుకుంటా, బహుశా మనకి ఐడియా లేదు, బట్ వీళ్ళు పట్టుకున్నారు. అంటే దొంగ ఎలా ఉంటాడో వాళ్ళకే తెలిసిద్ది, దొంగకి దొంగ అట్టగా తెలిసిద్ది. అలాగే ఆడ సోషల్ మీడియా అట్ట ఉంటుంది, ఇళ్ళ సోషల్ మీడియా పసిగట్టి మొత్తం బయట పెట్టేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటో తీసిన సందర్భంలో, సెల్ఫీ తీసిన సందర్భంలో ఆ ఫోటోలో వాళ్ళందరూ కూడా కనిపించారు. ఈ ఐటీడీపీ వాళ్ళు, ఈ జనసేన వాళ్ళు ఏం చేశారంటే వాటిని జూమ్ చేసి చూశారు. చూస్తే ఈ ఫేస్లన్నీ ఎక్కడో చూసినట్టు కనిపించినాయి. అనిపించి తీస్తే రంగు బయటపడింది. వీళ్ళందరూ ఏంటంటే, నాకు ఆ పథకం వచ్చింది, ఈ పథకం వచ్చింది, అక్కడ అది వచ్చింది, ఇలా స్థలం వచ్చింది, ఇంటి పేపర్ వచ్చింది, నా కరెంట్ వచ్చింది, అది వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, అది వచ్చినాయి, ప్రచారం చేసినటువంటి ప్రచారకర్తలు. సో అంటే అక్కడ నటన నేర్చుకొని బయట ప్రపంచానికి చూపించినటువంటి నటనాపరులుగా టీడీపీ వాళ్ళు వీళ్ళని అభివర్ణించడం జరుగుతుంది. అసలు ఇదంతా, ఈ గుట్టంతా బయటికి రావడానికి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సెల్ఫీ. ఆయన వెళ్ళి కూల్గా కామ్గా గుట్టునట్టు సప్పుడు కాకుండా అక్కడికి చేసుకున్నా కానీ పెద్ద విధానం అయితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హడావిడిగా అక్కడికి వెళ్ళడం, అది కూడా ఎలక్షన్స్ అయిన వెంటనే, ఏ పనికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ముఖ్యంగా ఏంటంటే నాయకులందరినీ కూడా కలిసి సమాయత్తం చేసి ఇది కథ ఇలా ఇలా ఉంటుందని ఏమి మాట్లాడకుండా, నాయకులతో మాట్లాడలేదు, క్యాడర్తో మాట్లాడలేదు, తర్వాత పార్టీ వాళ్ళతో మాట్లాడలేదు, నాయకత్వంతో ఎలాంటి మీటింగ్స్ జరగలేదు. బట్ ఏంటంటే ఐపాక్ టీంతో మాత్రం మీటింగ్ జరిగింది. సో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు వెళ్ళారు అనేది ప్రతి ఒక్కడు కూపీలు లాగడం మొదలెట్టారు. లాగిన సందర్భంలో ఒక చిన్న వీడియో బయటకు వచ్చింది, కానీ వాళ్ళ మొహాలు పెద్దగా కనిపించలే. బట్ ఏంటంటే సెల్ఫీ బయటకు వచ్చింది. ఈ సెల్ఫీలోనే రహస్యాలన్నీ బయటకు వచ్చినాయి. అసలు వీళ్ళు ఎవరో, ఏంటి కదా, ఎక్కడెక్కడ పనిచేశారో, దావోస్ నుంచి 10 లక్షల కోట్లు వైజాగ్ వస్తే ఆ వైజాగ్ బ్లేజర్లు వేసుకొచ్చినటువంటి మహిళలతో సహా అందరినీ బయటి పెట్టి అవతలేశారు. ఓహో, తర్వాత అర్థమైంది వీళ్ళంతా ఐపాక్ టీంలో సభ్యులా, ఓహో ఇక్కడ పని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటటువంటి టీంలా, ఆ టీంలో మెంబర్స్ ఈ విధంగా ట్రైనింగ్ తీసుకొని ఇక్కడికి వచ్చారా అనేది వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఇక దీంతో సోషల్ మీడియాని ఒక ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఒక్క సెల్ఫీతో ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అవడం అంటే దీన్నే అంటారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ముఖ్యంగా ఏంటంటే వైసీపీకి అగెనిస్ట్ ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అన్ని, యూట్యూబ్ ఛానల్స్ అన్ని, ఫేస్బుక్ అంతా, సోషల్ మీడియా అంతా, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఈ ఫోటోలన్నింటినీ, వీడియోలన్నింటినీ సోషల్ మీడియాలో గంప గుత్తగా షేర్ చేసి ట్రోల్ చేస్తున్నారు. చివరాఖరికి దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే రీసెంట్గా చనిపోయారు కదా, అప్పుడు ఆమె పేరు ఎత్తకూడదు, బహుశా అంజలి అనుకుంటా, ఆమె కూడా ఈ ఐపాక్లోని టీం సభ్యురాలు అన్నట్లుగా ప్రచారం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళు టీడీపీ వాళ్ళు అయితే చేస్తున్నారు, ఎందుకంటే ఇంచుమించు ఆమె కూడా అదే విధంగా మాట్లాడింది. ఒక ట్రైనింగ్ ఇచ్చినటువంటి మహిళలాగా మాట్లాడింది తప్ప మన ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య మహిళ ఆమె స్పందించలేదు ఆ రోజున. సో ఓవరాల్గా చూస్తే కనుక అర్థమవుతున్న విషయం ఏంటంటే, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ చేర్పించి పథకాలు వస్తున్నాయి, అది వస్తుందని చెప్పేసి ఒక కలరింగ్ ఇచ్చి ప్రజల్లో ఇది చూపించి, ఆహా ఇలా ఇచ్చారు అవాతాతలకు అని చెప్పేసి చూపించుకొని, అది అంతకుముందు ఏమైందంటే మన సజ్జల భార్గవరెడ్డికి సంబంధించి ఒక అవ్వాతాతో ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది, ఏదో పెన్షన్ వస్తున్నారో అది వస్తుందనో, ఫార్మింగ్కి సంబంధించినటువంటి డబ్బులు ఏమైనా వస్తున్నాయనో, దానికి సబ్సిడీ డబ్బులు, దానికి సంబంధించి ఒక చిన్న యాడ్ లాంటిది ఏదో తీస్తా ఉంటే అక్కడెవడో ఈ ఐపాక్ వాడని బహుశా వాడు, వాళ్ళలో ఒకడు ఏం చేశాడంటే దొంగతనంగా ఆ వీడియోని మొబైల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో వదిలేశాడు. అప్పుడు అది ఒక రచ్చ అయింది. అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఒక సెటప్ ఉంటుంది, ఆ సెటప్లో వీళ్ళంతా కూడా అక్కడ చేసి ఆ వీడియోలన్నీ వదులుతారనమాట. నిజంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏమి జరగలేదు అనేది ఇప్పుడు అర్థమవుతున్న విషయం. మొత్తానికైతే
జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ట్వీట్ ఏదైతే ఉందో అది ఐపాక్ కోసాలని కదిలిచ్చేసిందని చెప్పొచ్చు. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు స్పష్టంగా ప్రజల్లో తీసుకుపోయారు. ఇదంతా కూడా ఒక జస్ట్ హంబక్ అన్న మాదిరి. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీకి ఈ టీమ్స్ ఈ ఎలక్షన్స్ వరకు పనిచేసినాయేమో కానీ ఇక తర్వాత ఇలాంటి వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళనంత వరకే వీళ్ళకి స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల్లోకి ఇది ఒక బోగస్ అని చెప్పేసి వెళ్తే కనుక తప్పనిసరిగా అది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పార్టీ మీద తీసుకొచ్చింది. ఇదంతా అవడానికి ముఖ్య కారకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక అలా వెళ్లకుండా డైరెక్ట్గా అలా వెళ్లకుండా తర్వాత వాళ్ళతో మీటింగ్ ఏదన్నా పెట్టుకుని ఉంటే బాగుండేది వెళ్ళిపోయారు. ఇంకొక ఇంప్రెషన్ కూడా వెళ్ళింది జనసేన వైసీపీ పార్టీ కార్యకర్తల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఒక ఇంప్రెషన్ వెళ్ళింది. అంటే సగటు కార్యకర్త కంటే కూడా డబ్బులిచ్చి ఒక ఎంప్లాయీస్గా తీసుకున్నటువంటి వ్యక్తులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఇంప్రెషన్ వెళ్ళింది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి, లేకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. బహుశా టీడీపీ వాళ్ళు కూడా ఎంత ఎంత పెద్ద ప్లాన్ వేసి టీమ్స్ని చేసుకున్నట్టు లేరు. జనసేన వాళ్ళకి అలాగే ఇలాంటి టీమ్స్ అయితే ఉండవు, ఎందుకంటే అందరూ కూడా సోషల్ మీడియాలో ఉట్టి పుణ్యానికి పనిచేసి పెడతారనమాట. జనసేన పార్టీకి ప్రతి ఒక కార్యకర్త కూడా ఒక సోషల్ మీడియా అకౌంట్ని పెట్టుకుంటాడు, ఫేస్బుక్ పేజెస్నో లేకపోతే ట్విట్టర్ అకౌంట్స్నో లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో రన్ చేస్తా ఫ్రీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే టీడీపీ కావచ్చు వైసీపీ పార్టీలు కావచ్చు మంచి టీమ్స్ ఉన్నాయి, బట్ టీడీపీతో కంపేర్ చేస్తే వైసీపీ దగ్గర చాలా పెద్ద టీం ఉంది. ఆ టీమే ఇదంతా అనమాట. సో మహిళలంతా బయటకు వచ్చారు, గుట్టు బయటపడింది. మొత్తానికి ఆల్మోస్ట్ ఐపాక్లో ఉన్న వీళ్ళకి ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ టీడీపీ వాళ్ళ ప్రచారం ప్రకారం చూస్తే కనుక. ఎందుకంటే వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు పోబోతున్నాయి అంటే వీళ్ళ ఫేసెస్ ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళు ఐపాక్లో పనిచేస్తున్నారని తెలిసిపోయింది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కనిపించినప్పుడు కూడా వీళ్ళు ఐపాక్ కోళ్ళే అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఎవరైతే కనిపించారో, ఎవరినైతే ఆ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు రికగ్నైజ్ చేశారో వాళ్ళందరినీ కూడా వీలైనంత వరకు ఐపాక్లో నుంచి తీసేయడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇవి మొత్తానికైతే కనుక వైసీపీ పార్టీకి ఇది ఒక గడ్డుకాలమే చెప్పొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకెవరు నమ్మరు, ఏ పథకానికి వచ్చేసి చూడముచ్చటి యాడ్స్ చేస్తే అది నెగిటివ్గా వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు, ఆయన ఎప్పుడు నెక్స్ట్ మంత్ వస్తారంట. ఇక అదేవిధంగా టీడీపీ మాత్రం వీటిని గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది, అదేవిధంగా ఒక సెక్షన్ మీడియా అంతా కూడా ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్తుంది. భయంకరంగా మైనస్ జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ టీం వల్ల. మొత్తానికి ఒక్క సెల్ఫీ దెబ్బకి ఆల్మోస్ట్ ఐపాక్ ఏదైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి చాలా మంది ఎంప్లాయీస్కి అయితే జాబులు పోవడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వైసీపీ ఏం చేస్తుందో చూడాలి, ఎలాంటి రీకౌంటర్ ఇస్తుందో చూడాలి. ఎందుకంటే టీడీపీ దగ్గర ఇలాంటి ఇప్పటివరకు ఇలాంటి సర్కస్ ఫీట్లు చూడలేదు మనం. టీడీపీ దగ్గర ఇప్పటివరకు వాళ్ళు ఇలాంటివి ఏమి వేయలేదు. బట్ ఏంటంటే వీళ్ళు వేసినారు కాబట్టి తప్పనిసరిగా ఆ వీడియోలు అనేవి సర్క్యులేట్ అయినాయి కాబట్టి భయంకరమైన నష్టం జరగడానికి అయితే అవకాశం ఉంది. మరి దాన్ని డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారో చూడాలి.